వచ్చే నవంబర్ 1 నుంచి అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు పనులు ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విజయవాడ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష చేశారు. విగ్రహం డిజైన్ పై పలు సంస్థల ప్రతినిధులు సీఎం కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రానికి తలమాణికంగా ఉండేలా విజయవాడలో బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని నిర్మించాలని సీఎం జగన్ నిర్ణయించారు. బెజవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్ మైదానంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ గ్రౌండ్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ గా పేరు మార్చింది ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, పార్క్ అభివృద్ధి మాస్టర్ ప్లాన్లపై మంత్రులు అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. వివిధ సంస్థల ప్రతినిధులు విగ్రహానికి సంబంధించి పలు నమూనాల్ని ప్రదర్శించారు. విగ్రహంతో పాటు పార్కు నిర్మాణానికి సంబంధించి వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపారు. అంబేద్కర్ విగ్రహం విజిబిలిటీ ముఖ్యమన్న సీఎం జగన్ చుట్టుపక్కల ఎక్కడ నుంచి చూసినా విగ్రహం స్పష్టంగా కనిపించాలన్నారు. గ్రౌండ్లో నిర్మించే పార్కు పూర్తి ఆహ్లాదకరంగా ఉండాలని, విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే గ్రాండ్ లుక్ వస్తుందో దానిపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. గ్రౌండ్ మొత్తం మీద బెస్ట్ లొకేషన్ ఎక్కడో ఫైనలైజ్ చేయాలన్నారు. వచ్చే నవంబర్ 1వ తేదీన పనులు మొదలుపెట్టి 13 నెలల్లోగా మొత్తం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. వెంటనే విగ్రహం తయారీకి ఆర్డర్ ఇచ్చి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని సీఎం జగన్ ఆదేశించారు. విగ్రహం ఏర్పాటు చేస్తోన్న ప్రాంతంలో ఒక కన్వెన్షన్ హాల్ కూడా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న సీఎం, కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్ మాత్రమే కమర్షియల్గా ఉండాలని, వీటిపై వచ్చే ఆదాయం పార్క్ మెయింటెనెన్స్కు ఉపయోగపడేలా చూడాలన్నారు. వీలైనంత వరకు కాంక్రీట్ నిర్మాణాలు తగ్గించి మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. విగ్రహం పార్క్ నిర్మాణంలో గ్రాండ్ లుక్ కనిపించాలని, ఆహ్లాదకర వాతావరణం ఉండాలని సీఎం జగన్ సూచించారు. పనులు ప్రారంభించేలోగా ప్రస్తుతం స్వరాజ్ మైదానంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీసులు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ తరలించాలని సీఎం జగన్ సూచించారు.